అర్జున్ రెడ్డి తెలుగులో సంచలన విజయం అందుకున్న సినిమా. విజయ్ దేవరకొండ కెరియర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగాకి సాలిడ్ హిట్ దక్కింది. ఇందులో హీరోయిన్గా నటించిన షాలిని పాండేకి భారీ హిట్ దక్కింది. ప్రీతిగా నటించిన షాలిని పాండే ఈ సినిమా తర్వాత టాలీవుడ్లో ఊహించని రేంజ్లో వరుసగా అవకాశాలు అందుకుంటుందని అందరూ భావించారు. షాలిని పాండే కూడా స్టార్ హీరోయిన్ అయిపోతానని నమ్మకంగా ఉంది. కానీ అనుకున్నట్టుగా కెరీర్లో క్రేజీ ఆఫర్ రాకపోవడంతో ప్రస్తుతం ఈ బ్యూటీ సినిమా కెరీర్ ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. నిజం చెప్పాలంటే అర్జున్ రెడ్డి తర్వాత తెలుగులో మహానటి సినిమాతో పాటు నందమూరి కళ్యాణ్రామ్తో 118, ఎన్టీఆర్ కథానాయకుడు, యంగ్ హీరో రాజ్ తరుణ్తో ఇద్దరి లోకం ఒకటే అన్న సినిమాలు చేసింది. కానీ వీటిలో హీరోయిన్గా చేసిన ఒక్క 118 తప్ప మిగతావి షాలిని పాండే కెరియర్కు ఉపయోగపడలేదు. కాగా ఎన్నో ఆశలు పెట్టుకున్న అనుష్క నిశ్శబ్దం సినిమా కూడా షాలిని పాండేని హైలైట్ చేయలేకపోయింది. ప్రస్తుతం షాలిని పాండే చేతిలో ఒక్క సినిమా కూడా లేకపోవడం షాకింగ్ విషయం. బోల్డ్గా నటించడానికి వెనకాడని షాలిని పాండే యంగ్ హీరోలకి మంచి చాయిస్. మరెందుకు ఈ బ్యూటీకి అవకాశాలు రావడం లేదో.